హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్యా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి సున్ని పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాత రోజుల్లో సున్ని పిండిని బాత్ పౌడర్గా వాడేవాళ్ళు. అలాగే ఈ సమ్మర్ సీజన్కి మనం మెయిన్గా బయటకు వెళ్ళొస్తుంటే ట్యాన్ అయిపోతూ ఉంటాము. సో ఈ సున్ని పిండి వాడడం వల్ల మన శరీరం చల్లపరుస్తుంది, అలాగే ట్యాన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే పెసర్లు, గ్రీన్ కలర్ పెసర్లు ఉంటాయి కదా, అవి వేసాను. నెక్స్ట్ పచ్చెనగపప్పు, రైస్, ఈ మూడు బాగా కలిపేసేసి ఈక్వల్ పోర్షన్స్లోనే తీసుకున్నాను నేను. బాగా ఎండలో ఎండ పెట్టేసి పిండి మిల్లో వేస్తే ఫైన్గా పౌడర్ చేసిస్తారు, లేదా మిక్సీలో వేసుకుంటే జల్లించుకోండి. చాలామంది పెసర్లు ఒక్కటే ఎక్కువ క్వాంటిటీ వేసి మిగతావన్నీ హాఫ్ హాఫ్ వేస్తారు, బట్ నేనైతే అన్నీ ఈక్వల్లోనే వేస్తాను. ఇంకా సున్ని పిండిలో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారు, లైక్ ఒట్టివేరులు, డ్రై రోజ్ పెటల్స్, పసుపు, ఇవన్నీ కూడా ఆర్గానిక్స్లో దొరుకుతాయి మనకి. నేనైతే బేసిక్గా ఇలా చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.